నెక్స్ట్ మనం వెళ్ళబోతున్న పార్లమెంటు స్థానం వచ్చి అనంతపూర్. అనంతపూర్ మనం చూసుకున్నట్లయితే నార్మల్గా అనంతపూర్ టీడీపీకి కంచుకోటగా ఉండేది. బట్ గత ఎలక్షన్స్లో అనంతపూర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చాయి. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అనేది మనం ఒకసారి చూద్దాం. ఓకే, రైట్. అనంతపూర్ లోక్సభ మరియు అసెంబ్లీ నియోజకవర్గాల సర్వే. అనంతపూర్ పార్లమెంటు నియోజకవర్గం యొక్క మనం ఒకసారి మనం చూసుకున్నట్లయితే అనంతపూర్ పార్లమెంటు నియోజకవర్గంలో టీడీపీ అండ్ జనసేన పార్టీ సరి అభ్యర్థి గెలవబోతున్నారని చెప్పొచ్చు. దీంతో మనం చూసుకున్నట్లయితే శాసనసభ నియోజకవర్గాలు దీంట్లో రాయదుర్గం, ఉరవకొండ, గుంతకల్, తాడిపత్రి, సింగనమల, అనంతపురం, కళ్యాణదుర్గం, ఈ మొత్తం మనం చూసుకున్నట్లయితే 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒక్క స్థానం మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. అదేంటంటే సింగనమల ఎస్సీ నియోజకవర్గం. దీంట్లో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. మిగతా 6 స్థానాలు మనం చూసుకున్నట్లయితే రాయదుర్గం టీడీపీ అండ్ జనసేన, ఉరవకొండ టీడీపీ అండ్ జనసేన, గుంతకల్లు టీడీపీ అండ్ జనసేన, తాడిపత్రి టీడీపీ అండ్ జనసేన, దాంతోపాటు అనంతపురం టీడీపీ అండ్ జనసేన, కళ్యాణదుర్గం టీడీపీ అండ్ జనసేన. టోటల్గా అనంతపూర్ పార్లమెంటు నియోజకవర్గంతో పాటు మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్ల్లో 6 స్థానాలని టీడీపీ పార్టీ గెలుచుకోబోతోంది అని ఈ పైనీర్ అనే సంస్థ చెప్తుంది. దాంతోపాటు సింగనమల ఒకే ఒక నియోజకవర్గం సింగనమల మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది అని చెప్తుంది. దాంతోపాటు ఓట్ షేర్ కూడా వాళ్ళు చెప్పారు. ఓట్ షేర్ టీడీపీ అండ్ జనసేన పార్టీ ఓట్ షేర్ మనం ఒకసారి చూసుకున్నట్లయితే 53% ఓట్ షేర్ వాళ్ళకి వస్తుంది. వైఎస్ఆర్సీపీకి సంబంధించి 41% ఓట్ షేర్. దాంతోపాటు ఇతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 6% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది అని చెప్తుంది. టోటల్గా అనంతపురం ముఖ చిత్రం మనం చూసినట్లయితే ఒక లోక్సభ స్థానం, దాంతోపాటు 6 అసెంబ్లీ స్థానాలు మొత్తం టీడీపీ అండ్ జనసేన పార్టీ గెలుస్తుందని చెప్తున్నారు. ఒకే ఒక సింగనమల ఎస్సీ నియోజకవర్గంలో మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది అనేది పైనీర్ అనే సంస్థ చెప్తున్న తమ యొక్క రిజల్టు.